ఢిల్లీలోని తెలంగాణ భవన్లో లాల్ దర్వాజా అమ్మవారి బోనాల ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ బోనాల ఉత్సవాల్లో కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. సింహవాహిని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కేంద్ర ప్రభుత్వ ప్రముఖ పండుగల జాబితాలో బోనాల పండుగను చేర్చేలా కృషి చేస్తానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఆడబిడ్డలకు తెలంగాణ ప్రజలకు నా తరఫున కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేకించి భారత ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి తరఫున హృదయపూర్వకమైనటువంటి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. బోనాల పండుగను కేంద్ర ప్రభుత్వం ప్రముఖ పండుగల స్థానంలో ఏదైతే ప్రచురిస్తారో తప్పకుండా ఒక తెలంగాణ బిడ్డగా సాంస్కృతిక శాఖ వ్యవహారాల మంత్రిగా ఈ యొక్క బోనాల పండుగను కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రకటించేటువంటి ప్రముఖ పండుగల్లో ఒక పండుగగా ఉండే విధంగా నేను ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటానని ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు తెలియజేస్తూ. లండన్లో లాల్ దర్వాజా బోనాల ఉత్సవాలు వైభవంగా జరిగాయి. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ ఆధ్వర్యంలో ఈ బోనాల ఉత్సవాలను నిర్వహించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అసోసియేషన్ సభ్యులు, పిల్లలు, పెద్దలు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. టాక్ తరపున ప్రతి సంవత్సరం ఈ బోనాల జాతరను లండన్ వీధుల్లో జరుపుతున్నారు. తొట్టెల ఊరేగింపుతో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెబుతున్నారు. అయితే గత సంవత్సరం కరోనా కారణంగా బోనాలకు దూరంగా ఉన్నారు. కానీ ఈసారి కరోనా తగ్గుముఖం పట్టడంతో మళ్లీ బోనాలు నిర్వహించారు. చిన్నపిల్లలు టాక్ జెండాలు చేతపట్టి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కరోనా నిబంధనల నేపథ్యంలో సామూహికంగా పూజా కార్యక్రమం నిర్వహించే అవకాశం లేకపోవడంతో బుడగం సురేష్, స్వాతి దంపతుల ఇంట్లో ఈ బోనాల ఉత్సవాలను నిర్వహించారు. ప్రజలంతా ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నామని టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల, ఉపాధ్యక్షురాలు సుష్మనా రెడ్డి తెలిపారు. నుంచి కాపాడి మరి వచ్చే సంవత్సరానికి అదేవిధంగా భారీ జనాలతోని మళ్ళా పెద్దగా పండుగ చేసుకొని మనం ఈ కోవిడ్ మహమ్మారి నుంచి బయటపడాలని అమ్మవారిని కోరడం జరిగింది. ప్రతి సంవత్సరం తొట్టెలు ఊరేగిస్తూ లండన్ వీధుల్లో గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకుంటాము. కాకపోతే ఈ సంవత్సరం అండ్ లాస్ట్ ఇయర్ కోవిడ్ ఉండడం వల్ల ఇక్కడ కోవిడ్ రూల్స్ పాటిస్తూ అందరం మాస్క్ వేసుకొని సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తూ ఇక్కడ ప్రస్తుతం యూకే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కోవిడ్ రెగ్యులేషన్స్ ప్రకారం వచ్చి అందరం బోనం సమర్పించడం జరిగింది. ఇక్కడికి వచ్చిన ఆడబిడ్డలందరికీ టైం తీసుకొని బోనం చేసి టెంపుల్కి వచ్చి ఇంత టైం తీసుకొని ఆర్గనైజ్ చేసిన టీఏయూకే కార్యకర్తలందరికీ కూడా నా కృతజ్ఞతలు. అలాగే ఇండియాలో బోనాల సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఈరోజు గోల్కొండ జగదంబికాదేవి బోనాలు స్టార్ట్ అయ్యాయి. ఈ 4 వారాలు బోనాలు సెలబ్రేట్ చేసుకుంటున్న వాళ్ళందరికీ అండ్ ఇక్కడ బోనాలు సెలబ్రేట్ చేసుకుంటున్న ఆడబిడ్డలందరికీ మరోసారి బోనాల శుభాకాంక్షలు.